మంటో అనే సినిమా ఇప్పుడు చూసి వచ్చాను. కొన్ని సినిమాలు మనం చూస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు, బికాస్ ద మూవీ స్టేస్ విత్ యూ ఫర్ ఎవర్. మనం మన హిస్టరీ గురించి, మన పార్టిషన్ గురించి, జస్ట్ ఆ పెయిన్ గురించి మాట్లాడడం తప్ప ఒక ఇండివిజువల్ స్టోరీతోటి, రియల్ స్టోరీస్ తోటి మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా చాలా ఉంది అని అనిపించింది ఈ సినిమా చూశాక. ఐ రియలీ వాంట్ కంగ్రాచులేట్ నందిత దాస్ గారు ఫర్ అటెంప్టింగ్ సచ్ అ బోల్డ్ స్టోరీ, బట్ సచ్ అన్ ఇంపార్టెంట్ స్టోరీ. మనం మా అందరికీ, మనందరికీ ఇలాంటి కథలు ఇంకా తీయాలి, మనం తెలుసుకోవాలి. బికాజ్ నిజంలోనే చాలా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పెయిన్, అండ్ ఆ పెయిన్ గురించి మనం ఓపెన్గా మాట్లాడేటట్టు యాజ్ అ రైటర్, అండ్ ఇట్ వాజ్ నాస్టాల్జియా వెనక్కెళ్ళి అప్పటి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాలో. నవాజుద్దీన్ సిద్దికీ గారి గురించి చెప్పాల్సింది ఏమీ లేదు, హీ వాజ్ బ్రిలియంట్. అండ్ సినిమా మొత్తంలో ఆల్ దీస్ డిఫరెంట్ క్యారెక్టర్స్, రిషి కపూర్ గారి దగ్గర నుంచి రణవీర్ షోరే దగ్గర నుంచి జావేద్ అఖ్తర్ గారి దగ్గర నుంచి, ఇట్ వాజ్ అ బ్రిలియంట్లీ కాస్ట్ ఫిల్మ్. అండ్ నిజంగా ఆ స్టోరీలో అప్పటికి వెళ్ళిపోయి ఆ స్టోరీలో ఉన్న షార్ట్ స్టోరీస్లో కూడా అంత ఫ్లాలెస్గా తీసుకెళ్లారు రైటర్ అండ్ డైరెక్టర్ నందిత దాస్. ఆల్ ఐ వాంట్ టు సే ఇస్ వి షుడ్ హ్యావ్ మోర్ ఉమెన్ డైరెక్టర్స్. ఇట్ వాజ్ అ బ్రిలియంట్ ఫిల్మ్, గో వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అంతా సినిమాలోనే ఉండి మా తండ్రి గారు ప్రసాద్ ప్రొడక్షన్, వీఆర్ ఆల్ లివింగ్ విత్ సినిమా. నందిత దాస్ గారు నాకు చాలా కాలంగా తెలుసు, బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఐఎమ్ సో థ్రిల్డ్. ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో కష్టపడి చేసి ఉంటుంది, ఎన్ని కష్టాలు పడిందో ఐ కాంట్ ఇమాజిన్ నౌ, బట్ ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సంబడి ఈజ్ అమంగ్స్ట్ అస్ హూ కుడ్ మేక్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. జస్ట్ సో మంటో, ఎక్స్ట్రాడినరీ స్టోరీ అండ్ బ్యూటిఫుల్ డైరెక్షన్. నందిత హ్యాస్ డన్ అన్ అవుట్స్టాండింగ్ జాబ్. ఐ హ్యావ్ గ్రేట్ అడ్మైరేషన్ ఫర్ హర్. అండ్ ఆఫ్ కోర్స్ నవాజుద్దీన్ సిద్దికీ హ్యాస్ డన్ అన్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అండ్ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ a story very important for all of us to remember. It is art, it is culture, it is that unity which must keep humanity together. I'm deeply moved. I'm sure the audiences will love this film. Congratulations to Nandita Das. Thank you. So, Nandita Das garu direct chesina cinema andi సాదత్ హసన్ మంతో. నేను జేఎన్యూలో చదువుతున్నప్పుడు అప్పుడు చదివాను ఆయన స్టోరీస్. మంతో గారిది ఒక క్వాలిటీ ఏంటంటే కంపేర్ చేయగలిగితే మన చలంగ్ గారితో కంపేర్ చేయవచ్చు, కాస్త కూస్తే మర్చిపోలేము అనమాట. ఇప్పుడు చదివినా కూడా అప్పుడు చదివిన కథలు ఇప్పటికీ గుర్తున్నాయి. అలాగే ఆయన జీవితంపై తీసిన కథ ఇది. ఇది కూడా ఖచ్చితంగా చూస్తే చాలా కాలం వరకు మర్చిపోలేని సినిమా అవుతుంది. చాలా అద్భుతంగా తీశారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. నవాజుద్దీన్ సిద్దికీ గారు చాలా అద్భుతంగా చేశారు. నందిత దాస్ గారు కథనం కానివ్వండి, మాటలు కానివ్వండి, ఆ మొత్తం ఒక ఈరా రీక్రియేట్ అవుతుందండి, ఒక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. సో డెఫినెట్గా అప్పుడు చెప్పిన కథకి ఇవాళటికి చాలా రెలెవెన్స్ ఉంది. అది మీరు చూస్తే సినిమా మీకు అర్థమవుతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమైందో మీకు తెలుస్తుంది. మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి దాంట్లో. సో ఐ డెఫినెట్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో అండ్ వాచ్ మంతో. మీరు సినిమా చూశాక జస్ట్ కేవలం అప్రిసియేషన్ ఎంజాయ్మెంట్ కాకుండా మీరు ఆలోచనలో పడతారు డెఫినెట్గా ఈ సినిమా చూశాక. సో ఇట్స్ అ ఫిల్మ్ ఫర్ టుడే. సో విషింగ్ ద థీమ్ ఆఫ్ మంతో ఆఫ్ ద వెరీ బెస్ట్. కొన్ని కథలు కదిలిస్తాయి, కొన్ని కథలు దహించి వేస్తాయి. ఐ థింక్ మంటో దహించి వేసే కథల్లో మనని మాడి మనం ఎక్కడున్నాము అని గుర్తించడానికి కూడా వీలు లేని మాడి మనలోని కనుక ఏవైనా అంతరాలు ఉంటే, ఎక్కడన్నా సరే భావజాలంలో వెనకబడి ఉన్నాము అనుకుంటే వాటిని మాడి మసచేసి నువ్వు ఇంతే అని చూపించేటువంటి ఒక చిన్న నిప్పురవ్వ, ఒక చిన్న నిపురవ్వ ఎంత కాల్చగలదా అన్నట్టు ఒక వ్యక్తి తన రచనలు తన జీవితాన్ని
మాంటో అనబడి ఒక ఒక గొప్ప సైద్ధాంతిక కర్త. అంత గొప్ప జీవితాన్ని ఒక కథలో ఒక బయోపిక్లో చూపించడం కష్టం. భారతదేశంలో చాలా చాలా సినిమాల్లో బయోపిక్స్ వచ్చాయి, పెద్ద పెద్ద స్పోర్ట్స్ స్టార్, పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్, చాలామంది జీవితాల బయోపిక్స్ వచ్చాయి. ఒక రచయిత, అది కూడా ఒక పీరియడ్లో జరిగిన సంఘర్షణల మధ్యలో నలిగిపోయినటువంటి ఒక రచయిత బయోపిక్ తీయడము, అది కూడా అతని యొక్క పాత్రలతో పాటు నడిపించే కథ, కథనంతో నందితాదాస్ గారు చేసిన ప్రయత్నం మామూలు ప్రయత్నం కాదు. ఇది ద ఫ్యూచర్ సినిమా అని అనుకుంటున్నాను నేను. ఇది ఒకప్పటి సినిమా కాదు, ఇది ఇప్పటి సినిమా కాదు. డెఫినెట్లీ ఫిల్మ్ మేకింగ్లో ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్. అటు ఏ దేశానికి సంబంధించిన మనుషులం అవ్వాలి, ఒక ఫ్రీడమ్, ఒక ఫ్రీ థింకింగ్, ఫ్రీ స్పిరిటెడ్ పర్సన్స్ ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎదగాలి అంటే ఇలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న సినిమాలు మరింత రావాలి. దహించి వేసే ఆలోచనలతో ఈరోజు నేను మాంటో నుంచి బయటకు వెళ్తున్నాను. కదిలించేసింది సినిమా నన్ను, డెఫినెట్లీ అందరూ చూడాలి. ముఖ్యంగా నందిత గారు కోరుకున్నట్టుగా యువతరం ఇలాంటి సినిమాలు చూడాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత ముఖ్యమో అనేది అర్థం చేసుకోవడానికి మాంటో ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఫిల్మ్. నథింగ్ మోర్. థ్యాంక్ యూ.